దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయను బట్టి దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను రాత్రి అంతా క్షేమంగా కాపాడి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుని మనం ఏదైతేగా స్తుతించినా సరిపోనటువంటి వారం, ఎందుకంటే దేవుడు అంత కృప మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నారు. రెండు, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 72:19, ఆయన మాత్రమే ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయవాడు, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతించబడును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించగలవాడు. నిజమే, నేనా జీవితాల్లో మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు, ప్రతి శోధనలోని మనల్ని తప్పించగలవాడు. ఆశ్చర్యమైనటువంటి మనుషులు ఆశ్చర్యపోయేటువంటి కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరగాలి అనంటే ఆయన మాత్రమే జరిగించగలవాడు. కాబట్టి ఆయన్ను మనం ఆశ్రయించి ఆయనకు పరిపూర్ణంగా మనం లోబడి నడుచుకున్నప్పుడు దేవాది దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఇటువంటి విశ్వాసము కలిగి ఆ యొక్క మనం ప్రభు సందులో ఉండాలి అనే నమ్మకము కలిగినటువంటి శ్వాసముతో ఆయనకు మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువులో నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించువాడు అని ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయువాడు ఆయనే, మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యాలు జరిగించువాడు ఆయనే అనేటువంటి శ్వాసముతో నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆ కార్యాలని ఆయన జరిగిస్తాడు. అటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాల్లో జరిగించాలని, అటువంటి శ్వాస జీవితాన్ని కూడా మనం కలిగి ప్రభువులో వడ్డిల్లాలని ఈ ఉదయకాల సమయంలో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మహామహిమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ ఒక్కడవే ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడు అని నీ వాక్యమును బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూసినట్లుగా మా కన్నులు తెరవండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దయ విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే మనసు కూడా మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. రాత్రికాల సమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచారు. ఈ ఉదయం మరలా చక్కటి ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించి నీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా గ్రామాలను, ప్రభు పట్టణాలను కూడా దీవించండి. నెమ్మది సమాధానం వారి జీవితాల్లో దయచేయండి. వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవి దినాన్ని మీ పాదములకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సర్లు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవ మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, ఉద్యోగములను ప్రభా, వారు చేస్తున్నటువంటి వ్యాపారములు కూడా దీవించండి, ఆస్వాదించండి. నిరంతర ప్రతిఫలము దయచేయండి ప్రభానికి వందనాలు. మా దేశాలను, ప్రపంచ దేశములన్నింటి కూడా దీవించండి. ఉన్నతమైన ఆలోచనలు ప్రభా ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించండి ప్రభా. నీకు వందనాలు. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, నిరంతరం ప్రతిఫలం దయచేయండి. ప్రయాసపరుచున్న ప్రతి ఒక్కరికి నిరంతరం ప్రతిఫలము దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా ప్రపంచ దేశములన్నింటినీ కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రయాసపడుతున్న వారు ఉన్నారు ప్రభా. కుటుంబాలను విడిచిన వారు ఉన్నారు. వారందరికీ నెమ్మది సమాధానము దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదే కల సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.